SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ జోగిపేట్. లైంగిక వేధింపులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన కామవాంఛ తీర్చాలంటూ ఓ యువకుడు వివాహితను వేధింపులకు గురి చేశాడు. ఆ యువకుడు తన పద్ధతి మార్చుకోకపోవడంతో విసిగిపోయిన భార్యాభర్తలిద్దరూ స్కెచ్ వేశారు. దీపావళికి ఇంటికి రమ్మని పిలిచి ప్లాన్ ప్రకారం ఆ యువకుడిని హత్య చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నిజామవల్లి కాలనీకి చెందిన రామాంజనేయులు హనుమక్క భార్యాభర్తలు. పెళ్లైన నాటి నుండి భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే తమ దగ్గర బంధువైన శ్రీకాంత్ 23 ఏళ్ల యువకుడు హనుమక్కపై కన్నేశాడు. ఆమెతో తరచూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. తన కామవాంఛ తీర్చాలి అంటూ వేధింపులకు గురి చేసేవాడు. శ్రీకాంత్ లైంగిక వేధింపులు తట్టుకోలేక తన భర్త రామాంజనేయులకు విషయం చెప్పింది. దీంతో భర్త రామాంజనేయులు శ్రీకాంత్పై కోపంతో రగిలిపోయాడు. అయితే శ్రీకాంత్ ఎంత చెప్పినా తన పద్ధతి మార్చుకోకపోవడంతో దంపతులిద్దరూ శ్రీకాంత్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం దీపావళి పండుగకు ఇంటికి రావాలని హనుమక్క శ్రీకాంత్కు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. ప్లాన్ ప్రకారం శ్రీకాంత్కు ఎక్కడ అనుమానం కూడా రాకుండా భోజనం పెట్టింది. శ్రీకాంత్ భోజనం చేస్తూ ఉండగా రామాంజనేయులు రోకలి బండతో తలపై బాది భార్యాభర్తలిద్దరూ కలిసి హత్య చేశారు. శ్రీకాంత్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి దంపతులిద్దరూ పరారయ్యారు. అయితే తాళం వేసి ఉంచిన ఇంట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు తెరిచి చూశారు. అక్కడ రక్తపు మడుగులో పడి దుర్వాసన వస్తున్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 3 రోజుల క్రితమే హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి నిందితులు పరారైనట్లు పోలీసులు అంచనాకొచ్చారు. శ్రీకాంత్ హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించి అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ తన భార్యను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడన్న కారణంతోనే హత్య చేసినట్లు రామాంజనేయులు దంపతులు నేరం అంగీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.